పక్కా కమర్షియల్ సినిమా ఫస్ట్ నేను జాయిన్ అవడానికి మెయిన్ కారణం వంశీ అంటే వంశీ నేను ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఆఫ్టర్ జిల్ తర్వాత మళ్ళీ సినిమా చేద్దాం అనుకుంటున్నాను పర్ఫెక్ట్ స్టోరీ దొరకలేదు మంచి స్టోరీ దొరికిందా చేద్దాం అనుకుని వెయిట్ చేస్తాం రోజుల్లో అంటే మార్తి నాకు తెలుసు ఇంతకుముందు 2-3 సార్లు కలిసాను బట్ ఓన్లీ అట్ట ముఖపరిచయం వరకు అట్లా హాల్లో అనేది ఒక రోజు వంశీ ఫోన్ చేసి గోపి ఒక కథ ఉంది మార్తి దగ్గర వింటావా నువ్వు అని నువ్వు విన్నావా అని విన్నాను గోపి నువ్వు విన్నా అసలు ముందు అని సరే ఓకే వింటాను నేను అని చెప్పేసి ఆ రోజు ఇమీడియట్గా అంటే నెక్స్ట్ డే నువ్వు విన్నేస్తానని చెప్పాను మరి నెక్స్ట్ డే వెళ్ళగానే ఫస్ట్ మార్తి ఆఫీస్లో కూర్చున్నాడు ఆల్మోస్ట్ 3 అవర్స్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ చెప్పేశాడు సెకండ్ హాఫ్ చెప్పనా చెప్పేయండి అంటే తనకు కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్దాం అనుకున్నాడు లేదు సెకండ్ హాఫ్ కూడా చెప్పి మార్తి ఎందుకంటే ఆ మూడ్లో వెళ్తుంది ఒకేసారి వినేస్తాను కాబట్టి వినగానే డెఫినెట్గా లేదు మార్తి చాలా బాగుంది డెఫినెట్గా చేద్దాం అని చెప్పేసి అన్నాడు మార్తి వెళ్ళిపోయాడు తర్వాత మా వంశీ వచ్చాడు ఎస్కేఎన్ బయట ఉన్నాడు వంశీ నేను మాట్లాడుకొని బయటకు వచ్చేసి ఎస్కేఎన్ దగ్గర ఎస్కేఎన్ చాలా బాగుంది కదా డెఫినెట్గా చేసేద్దాం నోట్ మరి అంటే మేబీ నేను మార్తి దగ్గర ఏమైనా మొహమాటం కోసం చెప్పాను ఏమో అనుకున్నాడు అంటున్నాడు బట్ బయటికి రాగానే లేదు చాలా బాగుంది కదా ఈమెంట్ చేద్దాం నువ్వు డేట్స్ చెప్పని చెప్పి అప్పుడు నేను స్టార్ట్ చేసుకుందాం అని చెప్పాను అట్లా ఈ స్టోరీ స్టార్ట్ అయింది బట్ అది ఎట్లా స్టార్ట్ అయింది కానీ బట్ వన్స్ మార్తితో జాయిన్ అయిన తర్వాత అంటే నాకేదో కొత్త మనిషితో జాయిన్ అయిన ఫీలింగ్ లేదు వన్స్ షూటింగ్ స్పాట్స్కి వెళ్ళిన అంతకుముందు 2-3 సార్లు కలిసేది తప్పితే బట్ వన్స్ షూటింగ్స్ జాయిన్ అయిన తర్వాత ఒక వేవ్ లింక్ చాలా బాగా సెట్ అయిపోయింది ఈవెన్ తను ఎందుకంటే ఫస్ట్ స్టోరీ చెప్పగానే అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న కొంచెం బాగా ఎనర్జీగా చేయాలి అన్నాడు నేను అన్నాను ఎందుకంటే నాకు రణం తర్వాత రణం లోక్యం తర్వాత అంత మంచి స్కోప్ ఉంది ఇంట్లో ఎంటర్టైన్మెంట్స్కి బాగా హీరో కామెడీ చేయడానికి అన్నిటికి నేను ఒకటే మాట మార్తి నువ్వు రాసిన స్క్రిప్ట్లోనే ఉంది కామెడీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది వన్స్ ఆటోమేటిక్ సెట్లో ఆటోమేటిక్ కామెడీ వచ్చేసేది అన్న అట్లాంటి సెట్లో ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తూ చేసాం ఐ థింక్ తన ఎక్స్పెక్టేషన్ రీచ్ చేయని అనుకున్నాను తను ఏదైతే కథ రాసుకున్నాడో అది నేను డెలివర్ చేశాను అని అనుకుంటున్నాను ఐ థింక్ గోపి నేను అడిగాను చించేశాడని చెప్పాడు అంటే బేసిక్లీ ఒక డైరెక్టర్స్ రాసుకున్నప్పుడు వాళ్ళు ఒకటి ఊహించుకొని రాసుకుంటారు అది మనం డెలివరీ చేసామా లేదనేది మనకి చేసేటప్పుడు తెలియని ఒక భయం ఉంటానే ఉంటుంది వన్స్ ఆ సినిమా చూసి వచ్చేదాకా తన ఫీలింగ్ ఎలా ఉంది తనకు మనం 100% ఇచ్చామా లేదా బట్ నాకు తెలిసిన మ్యాక్సిమం నేను అవుట్పుట్ ఇచ్చాను అట్ ది సేమ్ టైం ఇంకోటి క్యారెక్టర్ అని తను చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ రాసి చెప్పినప్పుడే ఎక్స్ట్రాడింగ్ ఎంజాయ్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అంటే అప్పటికి ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉన్నారు అట్లా ఎట్లా అని లాస్ట్కి రాసి వచ్చాను నేను రాసి షీఈస్ వెరీ టాలెంటెడ్ కాకపోతే తన కరెక్ట్ అయిన క్యారెక్టర్స్ పళ్ళ బట్ దీంట్లో పడింది మేము ఒక ఎక్స్ప్రెషన్తోనే చేసింది కదా ఇంకా చాలా ఉన్నాయి సీన్స్ అయినాయి చాలా బాగా చేసింది అందుసేపు రావు రమేష్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేసి మిగతా క్యారెక్టర్స్ అందరూ ప్లస్ అరవింద్ గారితో నేను ఎప్పటి నుంచో అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి 2-3 సార్లు కలిసినప్పుడల్లా అంటే 2-3 సార్లు అడుగుతూ ఉండేవాడిని ఎప్పుడు నా ఫంక్షన్లో కలిసినప్పుడు సార్ ఎందుకంటే ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉంది ఏమైనా టిప్స్ తీసుకుందామని 1-2 సార్లు కూడా అడిగాను లేదమ్మా ఒకసారి ఒక ఫంక్షన్లో కలిసాను సార్ లాంగ్ బ్యాక్ అది లేదమ్మా నువ్వు నీ కంటిన్యూ అవే అని చెప్పేసి అట్లా అంటాను బట్ ఎప్పుడైతే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఒకరోజు ఆయన కాల్ చేసినప్పుడు నేను మాట్లాడాను అనమాట సార్ నాకు ఆల్మోస్ట్ ఇన్నేళ్ళు పట్టింది మీ బ్యానర్లో సినిమా చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ విత్ యూ సార్ అని చెప్పేసి థ్యాంక్ యూ సార్ అట్ సేమ్ టైమ్ వాసు తన గురించి చాలా విన్నాను అంటే చాలా తక్కువ కలిసింది తన పేరు వింటాను 1-2 నిమిషాలు కలిసింది తప్పితే బట్ తన సినిమాకు ఉన్న కమిట్మెంట్ కానివ్వండి తను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు లాస్ట్ రిలీజ్ దాకా అంటే కథ దగ్గర నుంచి ప్రమోషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ టేక్ అవర్ వేర్ వేర్ అంటే తన చేతిలో ఒక సినిమా పడితే డెఫినెట్గా మంచి తీసుకెళ్తాడు బాగా పర్ఫెక్ట్గా తీసుకెళ్తాడు అంటే ఆ మాటలు వింటూ ఉన్నాను ఇట్లాంటి టీం అంతా కుదిరినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఏంటంటే ఒక 50% సక్సెస్ వచ్చేసినట్టు అన్న ఫీలింగ్లో ఒక కాన్ఫిడెన్స్ సెట్స్కి వెళ్ళాను దే ఆల్సో డెలివర్డ్ వెరీ వెల్ అంటే ఎవ్రీథింగ్ అంటే మొత్తం మార్తి మేము అంటే ఒక నమ్మకం ఉంటే ఒక మనిషి మీద ఎట్లా ఉండేది అనేది ఈ సినిమా నాకు తెలిసింది అంటే లిటరలీ మార్తి మీద మొత్తం అంత నమ్మకం పెట్టుకుని తను కూడా 100% డెలివర్ చేశాడు ఇందాక మార్తి అన్నట్టు పాపం మా వంశీ అంటే పాపం తను చాలా మంచోడు అంటే యూనో ఆల్మోస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ 15 ఇయర్స్ నుంచి తెలుసు
వాడు ఎంత మంచివాడు వీళ్ళందరూ అంటే ఒక ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉండిందని నేను నమ్ముతాను. డెఫినెట్గా ఈ సినిమా కూడా రిజల్ట్ అలా ఉండిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇట్ షుడ్ యుయస్ 100% సక్సెస్. ఏదైతే టైటిల్ పెట్టారో పక్కా కమర్షియల్ అనేది. ఇట్స్ అ పర్ఫెక్ట్ యాప్ కమర్షియల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. డేట్ జూలై 1st. పెట్టిందంతా ఎందుకంటే బాబు జూలై 1st అని మేము మనసులోకి వెళ్ళడానికి జనానికి చెప్పడం కోసం పెట్టాము. జూలై 1st వస్తుంది. నేను 1st ఒక రెండు డేట్లు బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అవుతుంది. జూలై 1st రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరూ పక్కా కమర్షియల్ థియేటర్లో చూడండి. డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, అన్ని ఎమోషన్ అన్ని చాలా బాగుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ ఆన్ జూలై 1st ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బిఫోర్ వి ర్యాప్ ఇట్ అప్, అరవింద్ గారిని కూడా అడిగాక మిమ్మల్ని అడగకపోతే బాగోదు కాబట్టి, కమర్షియల్ పర్సన్, ఐ యామ్ ది మోస్ట్ కమర్షియల్ పర్సన్. టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.